హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి గురుకుల బదిలీల్లో రచ్చ అంటూ ఈ విధంగా న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం, అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన, పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత అంటూ వచ్చింది. బదిలీ కావాలంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. ఇది సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ బెదిరింపు. ఖాళీల్లో తప్పులు, రాత్రికి రాత్రే జోన్ల మార్పు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు ఒకే రోజు నిర్వహణ, బదిలీల్లో గందరగోళం, టీచర్ల పడిగాపులు అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి చూద్దాము. ఖాళీలను సక్రమంగా చూపలేదు, చూపిన వాటిల్లోనూ తప్పులు, ఇక రాత్రికి రాత్రే మారిన జోన్లు. ఇదేంటని టీచర్లు అడిగితే బదిలీలు కావాలంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని హుంకారం. ఆందోళనకు దిగితే పోలీసులతో బెదిరింపులు. ఇది సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో బదిలీల పరిస్థితి. గురుకుల బదిలీల ప్రక్రియ అంతా గందరగోళంగా కొనసాగుతున్నది. ప్రణాళిక అంటూ లేకుండా సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా బదిలీలు నిర్వహిస్తున్నారు అంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బదిలీ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా సొసైటీ సాధారణ బదిలీల ప్రక్రియను ఇటీవలే ప్రారంభించగా మొదటి నుంచి 317 బాధితులకు న్యాయం చేస్తామని, స్పౌజ్ ఇతర మెడికల్ కేసులను పరిష్కరిస్తామని, అంతా కూడా ఆన్లైన్ ద్వారానే బదిలీలను చేపడతామని సొసైటీ అధికారులు ప్రకటించారు. కానీ ఆచరణలో పూర్తి విరుద్ధంగా వ్యవహరించడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం అదనపు ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిన సందర్భంలో తొలుత సీనియర్ల అంగీకారం తీసుకోవాలి. బలవంతంగా బదిలీ చేయాల్సి వస్తే జూనియర్లను మాత్రమే బదిలీ చేయాలి. కానీ సొసైటీ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఏకపక్షంగా రాత్రికి రాత్రే సీనియర్ టీచర్లతో లిస్టు విడుదల చేసి మరుసటి రోజే కౌన్సిలింగ్కు రమ్మని పిలవడంపై టీచర్లు నిప్పులు చెరుగుతున్నారు. 317 జీవో, స్పౌజ్ కేసులను కూడా సొసైటీ పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చాక అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీల కోసం ముందుగా ప్రకటించిన మెరిట్ జాబితాలో పేర్లు ఉండగా తాజాగా ప్రకటించిన మెరిట్ జాబితాలు లేవని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పారదర్శకత పాటించాలని, సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సొసైటీ అధికారులు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియను నిర్వహిస్తున్నారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. అన్ని సొసైటీలు, శాఖల్లో ఆన్లైన్ బదిలీలే జరుగుతూ ఉండగా సోషల్ వెల్ఫేర్ సొసైటీ మాత్రం ఆఫ్లైన్కు మార్చడంపై అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా బంజారాహిల్స్లోని సేవాలాల్ బంజారా భవన్లో బదిలీలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ 2 రోజులుగా కొనసాగుతున్నది. బుధవారం సైతం గ్రేడ్ 2 ప్రిన్సిపల్స్, డిగ్రీ కాలేజీ స్టాఫ్ మినహాయించి మిగతా అన్ని క్యాడర్లలో అవసరానికి మించి డిస్లొకేట్ అయిన వారికి కౌన్సిలింగ్కు పిలిచారు. అందులో సొసైటీలకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు. కానీ ఎక్కడ ఒక క్రమ పద్ధతి లేకుండా అధికారులు కౌన్సిలింగ్ను ఇష్టారాజ్యంగా నిర్వహించడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రోడ్ల వెంట, చెట్ల కింద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు గంటల తరబడి పడిగాపులు కాశారు. చంటి పిల్లలతో వచ్చిన మహిళా టీచర్లు, దివ్యాంగ టీచర్ల అవస్థలు అంతా ఇంత కాదు. కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ పొందిన సిబ్బందికి పోస్టింగ్స్ ఆర్డర్స్ను ఇవ్వకుండానే తర్వాత పంపిస్తామంటూ సొసైటీ అధికారులు చెప్పటం కొసమెరుపు. అదేవిధంగా మనకిక్కడ రాత్రికి రాత్రే మారిన జోన్లు అంటూ ఇచ్చారు. బదిలీలకు ప్రకటించిన ఖాళీల జాబితా తప్పుర తడకగా ఉన్నదని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ఖాళీలను చూపించటం లేదని మండిపడ్డారు.
ముందుగా ఒక జాబితాను ప్రకటించి తాజాగా మరో జాబితాను విడుదల చేయడంపై నిప్పులు చెరిగారు. అందులోనూ రాత్రికి రాత్రే జోన్లు మారిపోయాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీచర్లు హాల్లోనే కౌన్సిలింగ్ను అడ్డుకొని వీ వాంట్ జస్టిస్ అని ఆందోళన చేపట్టారు. దీంతో ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు రంగంలోకి దిగారు. గంట నుంచి చూస్తున్నాం, ఆందోళన చేసేవాళ్ళు హాల్ నుంచి బయటకు వెళ్ళిపోండి లేదంటే బలవంతంగా పంపించేస్తామని పోలీసులు బెదిరింపులకు దిగారు. పోలీసుల తీరుపై బగ్గుమన్న టీచర్లు బదిలీల కోసం వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులతో బెదిరిస్తారా అని సొసైటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన ఉధృతం చేయడంతో ఎట్టకేలకు దిగొచ్చి ఉపాధ్యాయులు కోరిన ఖాళీల జాబితా చూపుతూ కౌన్సిలింగ్ ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 317 డిస్లొకేట్ టీచర్లకు న్యాయం చేయడంతో పాటు వేకెన్సీ జాబితాల్లో తప్పులను సరిచేశాకే బదిలీలు నిర్వహించాలని పట్టుబట్టారు. అర్ధరాత్రి దాటిన ఉపాధ్యాయుల ఆందోళన కొనసాగుతూనే ఉంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా 10వ తారీఖు వచ్చినా కూడా జీతాలు పడలేదు అంటూ కూడా ఇచ్చారు. జూలైలో 10వ తేదీ గడిచినా కూడా ఇప్పటికీ వేతనాలు వేయలేదని. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సొసైటీల్లో ముందుగానే వేతనాలను చెల్లిస్తున్నా తమ సొసైటీలో మాత్రం ప్రతి నెల ఇదే పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. సొసైటీ ఉన్నతాధికారుల అలసత్వం వల్లే ఇదంతా జరుగుతున్నదని మండిపడుతున్నారు. వేతనాలను ఒక నిర్ణీత తేదీ లేకుండా ప్రతి ఏటా ఏదో ఒక తారీఖును వేస్తున్నారని ఫలితంగా సిబిల్ స్కోర్పై తీవ్ర ప్రభావం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు అంటే సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట గురుకుల బదిలీల్లో రచ్చ అంటూ. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి. థ్యాంక్ యూ.